సో వాట్స్ అప్ గైస్, సన్ షేక్ బ్యాక్ అగైన్ విత్ ఎ న్యూ వీడియో. అందరూ కమెంట్స్ లో గుడ్ బాయ్ సన్ని అని మెసేజ్ చేయండి, ఎందుకంటే గుడి నేను షర్ట్ వేసుకున్నా, అంతా నేను ముందు ఒక టీషర్ట్ వేసుకున్నా, బ్లాక్ వేసుకున్నా, కింద కూడా బ్లాక్ వేసుకున్నా. హర్షి గొడవ పడే మరీ తీపిచ్చేసింది అనమాట మనతో. సో నిన్న గుడ్ ప్లాన్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఈరోజు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. నాకు ఎందుకు ఇంత సాయంత్రం నుంచి ఈ పాట ఒకటి బాగా బ్రెయిన్లో నడుస్తుంది. ఈ వ్లాగ్కి కంటెంట్ వచ్చిద్దో రాదో కూడా తెలియదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం చేయలేదు, ఏం చేయలేదు డేలో. సో అందుకే ఏం చేయలేదు అనమాట. స్టార్ట్ చేస్తే కూడా వచ్చిద్దో రాదో డౌట్, అందుకే సర్లే స్టార్ట్ చేద్దాం. బెటర్ దెన్ నథింగ్, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. బై బై. అది ఎందుకన్నా మోగుతుంది, ఎవరు లేరుగా. శ్వేత ఇస్ గోయింగ్. శ్వేత ఇక్కడే ఉంటుంది, శ్వేత ఇక్కడే అనమాట ప్రాస్పర్ లో. ఇప్పుడు నేను అన్న హర్షి ఇక్కడే వెళ్తాను. ఎందుకు వెళ్తావు అలా కాదు, నువ్వు గుడి కిందకి వెళ్తావు ప్రసాద్ చీ దేవుడి కోసం. సరే నువ్వు గుడి కిందకి వెళ్తావు. ఇప్పుడు ఏమంటుందండి, ప్రసాదంలో పులిహోర పెడితే బాగుండు అది ఇది అని చేసుకుంటాను. ఇంకో 15 నిమిషాల్లో క్లోజ్ అయింది అన్నప్పుడు వచ్చాను. వెరీ గుడ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అనుసంధానమైన ప్రసాదం. మరీ అంత మత్తు వద్దురా. అరే ఇదేంట్రా, చర్చ్ లాగా అనిపిస్తుంది, కనబడుతుంది. ఇప్పుడే షాపింగ్ మాల్ సారీ గుడికి వచ్చావు. ఇప్పుడు అప్పుడు కూడా నువ్వు ఈ గుడికి వచ్చావా? కాదు, నన్ను పెద్ద షర్ట్ వేసుకోమని అక్క క్రాప్ టాప్ వేసుకొని వచ్చింది. పెద్ద వార్ యాక్టింగ్ చేయకు, వార్ యాక్టింగ్ చేయకు. ఉంటాయి మంచి బ్లాక్ టు బ్లాక్ వేసుకున్నాండి. గోయిన్ అండ్ మీకు కూడా చూపిస్తాను. మేము వచ్చాం లేదు, లైట్లు కూడా కట్టేసారు కరెక్ట్గా ఎండింగ్ అనమాట. హార్ ఇది ఇచ్చే టైం వచ్చాము, హర్షి ఇచ్చిన హార్చే అన్న ఇచ్చాడు హార్చే వచ్చింది. మేము ఫస్ట్ ఫస్ట్ చెప్తాం ఫుల్ హ్యాపీగా పెట్టు చేతులు చాలు. నీకు వద్దా అన్నకు పెట్టు, అందరూ ఒక దండలో పెట్టద్దు. ఫీల్ ఓకే, నెక్స్ట్ టైం తొందరగా వచ్చి ప్రసాదం తొందరగా ఎక్కువ తీసుకుంటాను. అట్లేమి ఉండదు, ఆ రోజు ఎవరు తీసుకొస్తే అదే కడతారు. వెరీ షార్ట్ లవ్ స్టోరీ గైస్. వెళ్ళిపోదామా? వెళ్ళాము, ఎందుకు వచ్చింది సాయిబాబా గుడికి అనమాట ప్లేన్ లో. వెళ్ళాము, వాళ్ళు హారతి ఇచ్చారు, లైట్లు కట్టేశారు, వచ్చేసాము ప్రసాదం తీసుకుని. అన్నకి ఇక్కడ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ కాదులే తెలిసిన అన్నది యాక్చువల్ టెక్సస్ కాదు, క్యాన్సస్ కదా. విచ్టన్, విచ్టన్ యూనివర్సిటీయా, విచ్టన్ అనే సిటీయా, విచ్టా. అదే నాకు అసలు ఏం తెలియదు తెలుసా, ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. తీసుకొచ్చినవే మన ప్రసాదంలో పడతాం, వేరే వాళ్ళు తీసుకొచ్చు పులిహోర ఎవరు తీసుకురా. నెక్స్ట్ టైం మనమే తీసుకొచ్చి మనమే తిందాం. సో చికెన్ లేదా 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 చికెన్ తీసుకోవడానికి వద్దాం. లేనట్టు బ్రో, చికెన్ లేదా? ఎప్పుడు వస్తుంది? రెడీ ఉందా? రాదా? అంటే లైక్ రేపు అట్లా 10-15 డేసా? ఓ మ్యాంగో ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇది మెక్సికన్ మ్యాంగో, నాట్ అవర్ ఇండియన్ మ్యాంగో టిపికల్. ఇది అన్న తెచ్చాడు ఎక్కడో అనిపించినట్టు, సరే కోసి ట్రై చేద్దాం, ట్రై చేద్దాం. లెట్స్ టేస్ట్ అండ్ రివ్యూ. మీకు తెలియదు అనమాట మాకు మ్యాంగోస్ బిజినెస్ ఉంటుంది అనమాట మా డాడీకి, అంటే మాకు కూడా. మా డాడీకి ఉంటే నాకు, నాకు ఉంటే మా డాడీకి, నాకు ఉంటే మా డాడీకి ఉంటుందో అదే తెలియదు. మా డాడీకి ఉంటే నాదే అనమాట, అది మా డాడీ అయితే నాదే, మా తమ్ముడికి కూడా. సో మ్యాంగోస్ బిజినెస్ చేస్తారు మా డాడీ. మేము ఇక్కడ నుంచి నార్త్కి ఎక్స్పోర్ట్ చేస్తాము మ్యాంగోస్. ఇండియాలో ఉన్నప్పుడు అసలు మ్యాంగోస్ గురించి పట్టించుకున్నాం కాదు, ఎందుకంటే కళ్ళ ముందు లైక్ ఎక్స్పోర్ట్ అంటే మీకు అర్థం అవ్వాలంటే లైక్ మేము కేజీల్లో అమ్ముతాం అనమాట, అది కూడా లైక్ టన్నులు, టన్నులు కేజీలు కూడా కాదు, లైక్
పది టన్నులు అంటే టన్ అంటే 1000, సో 10 అంటే అలా 10,000 కేజీస్ అలా ఒకేసారి లారీలు పంపించడం అట్లా ఉంటుంది అనమాట. సో చిన్నప్పటి నుంచి అలా మామిడికాయలు పెరిగి పెరిగి పెద్ద మామిడికాయల మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బట్ ఇక్కడికి వచ్చాం కదా ఇప్పుడు దొరకవు కదా, సో వస్తుంది అనమాట ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా, ఎప్పుడైనా లేనప్పుడే వచ్చింది మనకి. ఇదేంటి స్మెల్ కొంచెం పొల మామిడికాయ ఉంటుంది చూసారా, తీ మామిడికాయలాగా అనిపిస్తుంది, పొల మామిడికాయ స్మెల్ వస్తుంది స్టిల్. చెప్పవే మామిడికాయ తెస్తా, మామిడికాయ 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 స్టిల్ లైక్ కొంచెం పొల్ల టేస్ట్ మరి అంత చండాలం కూడా లేదే. ఓకే అలాగాదు ఇంకా మూడు మొక్కలు తిన్నా, ఇంకో మొక్క తినేసి తినేద్దాం మొత్తం. నేను మామిడికాయ తినాలంటే మా మమ్మీ మంచిగా కోసి ఇస్తే కానీ తింటా, దాంతో నేను మా మమ్మీని కోయమని కూడా ఎప్పుడు అడగలేదు, లేదా నేను వెళ్ళి ఎప్పుడు కోసుకొని కూడా తినేవాడిని కాదనమాట. ఎవరికైనా ఏదైనా ఐడియా ఉంటే లైక్ మ్యాంగోస్ ఎలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు యుఎస్ఏకి కొంచెం నాకు డిఎం చేయండి, దిస్ మై ఇన్స్టా ఐడి sma.shk, ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. హర్షి ఇప్పుడు రీల్ చేయాలి, హర్షి రీల్ని మనం షూట్ చేయాలి అదనమాట. ఈరోజు నైట్ అదే లాస్ట్ పని, అదైన తర్వాత స్లీప్. కొంచెం రేపు పొద్దున్న నుంచి కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవుదాం అనుకుంటా, మరి రేపు పొద్దున్న నుంచి స్టార్ట్ చేస్తానో లేదా ఎల్లుండి నుంచి స్టార్ట్ చేస్తా అన్నది ఇంకా తెలీదు. అంటే కొంచెం పొద్దున్న లేచి నమాజ్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి కొంచెంసేపు మంచిగా రెడీ అయ్యి కుక్ చేసుకొని డే మొత్తానికి ఒకేసారి పొద్దున్నే అంటే కొంచెం ప్రోటీన్ మీల్ లాగా అనమాట కొంచెం బాడీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాగో ఈ 3 మంత్స్ ఖాళీ కాబట్టి, 3 కాదు 1.5 మంత్స్ ఖాళీ కాబట్టి స్కిల్స్ మీద వర్క్ చేసుకుంటూ కొంచెం స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ అలా అనుకుంటున్నా, బట్ ఏమైందో తెలియదు. రేపు పొద్దున్న లెగుస్తానో లేదో కూడా తెలియదు, అంటే ఈరోజు తొందర పడుకుంటే రేపు పొద్దున్న తొందర లెగుస్తా చూద్దాం. లెట్స్ సీ. నేను చెప్పా కదా హర్షికి రీల్ చేయాలని, అందుకే వెళ్తున్నాం. నిన్న వెళ్ళాం కదా ఆ లొకేషన్ మొత్తం పార్కింగ్ లాట్ ఉందన్నమాట, కొంచెం లైటింగ్ అదంతా బాగుంది, అక్కడికి వెళ్ళి తీద్దాం రిక్సే అనమాట. నిన్న నైట్ మేము ఆ బ్రిడ్జ్ మీద ఉన్నాం అనమాట, ఈరోజు ఇక్కడ ఈ పార్కింగ్ లాట్లో ఉన్నాం. హర్షి అవుట్ఫిట్ మనమే డిజైన్ చేసింది, అంటే నేనే చెప్పా ఇది వేసుకో ఇది వేసుకో అని. పాండాస్ మందే అనమాట, నెలకి కొంచెం మంచి స్టైల్ చేయించాం. లొకేషన్ చేంజ్, అక్కడ లైటింగ్ అదంతా మంచిగా అనిపించలేదు అనమాట, సో మళ్ళీ ఇంకా మా ఇంటి పక్కనే ఇక్కడ ఈ లైట్ కింద వచ్చేస్తున్నాం. బాగుంది ఇక్కడ లొకేషన్, ఈ లొకేషన్ అనమాట, ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా బ్యాక్గ్రౌండ్. ది నెక్స్ట్ డే వస్తా బస్, మార్నింగ్ 7కి లేచా ఈరోజు, కొంచెం తొందర లేచా, కొంచెం ఏదైనా ప్రొడక్టివ్గా ఉందని, బట్ నేచర్ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కలిపి ఏం ప్రొడక్టివ్గా ఉంటారా అనమాట. ఏమైందంటే నిన్న నైటే బై మిస్టేక్ ఇది స్ట్రక్ అయిపోయింది, ఎందుకు స్ట్రక్ అయింది ఏంటన్నది తెలియదు, లోపల లాక్ వేసేసి క్లోజ్ చేస్తారా లేదా నార్మల్గానే స్ట్రక్ అయిపోయిందా అన్నది తెలియదు అన్నమాట. సో ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళడం లేదు, నాకేమో అర్జెంట్గా స్విచ్ వస్తుంది, బ్రష్ చేసుకోవాలి స్నాన్ చేసుకోవాలి, షిట్ ఇప్పుడు రావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా బ్లాక్ స్మిత్ కాల్ చేసాం అనమాట, సారీ లాక్ స్మిత్కి కాల్ చేసాం, వస్తా అన్నాడు ఒక 5-10 మినిట్స్లో, ఆయన గారు వస్తుందా ఇది ఓపెన్ అయింది. తొందర లెగిసి కొంచెం ప్రొడక్టివ్గా ఉందాం అంటే వై చేశాడు లోక సన్షైన్ బ్యాక్ అగైన్ విత్ ది సేమ్ వీడియో, ఇంకా సేమ్ వీడియోలో ఉన్నాం మనం. వచ్చేసారా భైరవా, థ్యాంక్స్. పొల పెట్టి నొక్కినందుకు $60 ఇప్పుడు ఒక $65 గంగార్పణం చేసుకోవాలి అనమాట మనం, అది కాక మళ్ళీ లాక్ అవుట్ కొనుక్కోవాలి పని చేసిద్దా.
ఓపెన్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. బాబే తీస్తాడు. నేను అలా వెళ్ళి డబ్బులు ఇద్దా అని లేను. అందులో ఓపెన్ చేస్తాడు. $60 చూపడు. 65 నుంచి 60 చేస్తాడు అనమాట. కొంచెం ఇప్పుడు సుసు వస్తున్నా ఫాస్ట్గా. సుసు వస్తుంది, పెడతాం. బాయ్ 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 బాయ్. చూసారా, మనం ఒకటి ప్లాన్ చేస్తాం, దేవుడు ఒకటి ప్లాన్ చేస్తాడు. ఇట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్. మనం ఏం చేయలేము అనమాట. దాంట్లో మనం వెళ్తూ ఉండాలి. ఈవినింగ్ వెళ్దాం జిమ్కి, కుదిరితే, ఓపిక ఉంటే. ఇప్పుడైతే నాకు ఎందుకో లైక్ స్లీప్ అవుతుంది. స్నానం చేసి మంచిగా అనిపిస్తుంది. పడుకుందాం. బై బై. సో విల్ ఎండ్ ది వ్లాగ్ హియర్. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఐల్ బి బ్యాక్ అగైన్ విత్ ఎ న్యూ వీడియో. అంటే టేక్ కేర్. బై బై. అల్ హాఫిజ్.